నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని, చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాక్క కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో. ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి, నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో. ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడు ఉండాలి, బిడ్డ అల్లుడు వస్తే యాడు ఉండాలి, అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, డిసెంబర్ 7 నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ 9 నాడు ఆడబిడ్డల కార్టీసులో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ దర్వాజా ద్వారా ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించే నిర్ణయాలు తీసుకున్నాం. ఇదే కాదు, మా మిత్రుడు పెద్దలు పట్టి విక్రమార్క గారు ఆర్థిక సమస్యలు, రాష్ట్రం సంక్షోభంలో ఉంటే జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా పెన్షన్దారులకు 1వ తారీఖు నాడు జీత భత్యాలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు. ఇదే కాదు, ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని కట్టెల పొయ్యితోని కన్నీళ్లతోని ఆడ